हाय फ्रेंड्स, ना पेर महेश, मेरे चूसू महेश तेलुगु टेक सपोर्ट। ना टॉपिक BS6 बाइक्स टॉप 5 माइलेज बाइक्स वीडियो चुनाव याचुअल फ्रेंड अड़गर सो अंदुकनी वीडियो चुना। सो टॉपिक ने लिस्ट प्रिपेयर एंकं टॉपिक चाला मंदी वीडियो आलरेडी चेसि पेट्टुन्नारु। सो ना लिस्ट अनेदी वाळ्ळकि मैच अवुतुंदा लेदा अनि नेनु ओक 4 वीडियो चूसानु। सो అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కానీ ఒక బైక్ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు। సో అవేంటనేది లాస్ట్లో చెప్తాను। ఫస్ట్ నా లిస్ట్ టాప్ 5 ఏంటనేది చెప్తాను। సో ఇక్కడ నేను మైలేజ్ అనేది జస్ట్ యావరేజ్ ఫిగర్ మాత్రమే చెప్తాను। రీజన్ ఏంటంటే రోడ్ కండిషన్స్ బట్టి డ్రైవింగ్ కండిషన్స్ బట్టి మైలేజ్ అనేది మారుతూ ఉంటుంది, ఎవరికి ఎగ్జాక్ట్గా ఒకేలాగా రాకపోవచ్చు। సో అందుకని నేను యావరేజ్ ఫిగర్ మాత్రమే చెప్తాను, ఎగ్జాక్ట్గా అయితే ఇంత వస్తుందని నేను చెప్పలేను। ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే టాప్ 5 వచ్చేసరికి హీరో స్ప్లెండర్ ప్లస్, ఇది యావరేజ్గా 70 మైలేజ్ వస్తుంది। టాప్ 4 వచ్చేసరికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్, ఇది 70 ప్లస్ వస్తుంది। సో ఇక్కడ రెండు ఇంజన్స్ అనేది సేమ్ 97.2 సీసీ ఇంజిన్తోనే వస్తుంది। ఈవెన్ హార్స్ పవర్ కావచ్చు, టార్క్ కావచ్చు, రెండు సేమే। కాకపోతే మైలేజ్ అనేది పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, మహా అయితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది। దీనికి రీజన్ ఏంటంటే ఏదైతే హెచ్ఎఫ్ డీలక్స్ ఉందో దీని డిజైన్ అనేది ఎక్కువ ఏరోడైనమిక్గా ఉంటుంది కంపారిటివ్లీ స్ప్లెండర్ ప్లస్తో పోలిస్తే। ఈవెన్ స్ప్లెండర్ ప్లస్ ట్యాంక్ చూసినా ఫ్లాట్గా ఉంటుంది, అదే హెచ్ఎఫ్ డీలక్స్లో కొంచెం కటింగ్ ఉంటుంది। సో దీనివల్ల ఎయిర్ ఫ్లో లెంత్ బాగా జరుగుతుంది, మైలేజ్ అనేది పెరుగుతుంది। సో టాప్ 3 వచ్చేసరికి బజాజ్ సిటీ 100, ఇది యావరేజ్గా 77 దాకా వస్తుంది మైలేజ్. టాప్ 2 వచ్చేసరికి బజాజ్ ప్లాటినా, ఇది కూడా యావరేజ్గా 78 అలా వస్తుంది। ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా ఇంజిన్ అనేది కామన్, రెండిట్లో సేమ్ ఇంజినే ఉంటుంది, సేమ్ హార్స్ పవర్గా ఉంటుంది, సేమ్ టార్క్గా ఉంటుంది। మైలేజ్ రావడానికి రీజన్ ఏంటంటే ప్లాటినం అనేది ఎక్కువ ఏరోడైనమిక్ డిజైన్లో ఉంటుంది। సో ఈ రీజన్స్ వల్ల మైలేజ్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది, అంతే, పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు। టాప్ 1 వచ్చేసరికి టీవీఎస్ స్పోర్ట్, ఇది యాక్చువల్గా 110 సీసీ అయినా కూడా మైలేజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, ఇది కూడా యావరేజ్గా 78 to 80 దాకా వస్తుంది। కాకపోతే కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది 110 మైలేజ్ వచ్చింది అని సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు ఏఆర్ఐ నుంచి। సో ఇది అనేది టెస్టింగ్ కండిషన్స్ వేరు, మన ఆన్ రోడ్ కండిషన్స్ వేరు। సో మీరు ఆ సర్టిఫికేట్ చూసి 110 వస్తుంది అనుకుంటే పొరపాటు, ఎందుకంటే ప్రతి బైక్ వస్తుంది అలా అయితే, ఏదైతే సిటీ 100 ఉందో ప్లాటినా 100 ఉందో లేకపోతే స్ప్లెండర్ హెచ్ఎఫ్ డీలక్స్ కూడా 100 దాకా వస్తాయి ఆల్ టెస్టింగ్ కండిషన్స్లో, మనకైతే ఆన్ రోడ్ అయితే రాదు అంత మైలేజ్। సో ఇవే ఫ్రెండ్స్ నాట్ టాప్ 5 లిస్ట్. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూస్తున్న టాప్ 5 లిస్ట్ ఏంటో చెప్తాను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో। టాప్ 5 వచ్చేసరికి హోండా సిడి 110 డ్రీమ్, టాప్ 4 వచ్చేసరికి హీరో స్ప్లెండర్ ప్లస్, టాప్ 3 వచ్చేసరికి హీరో హెచ్ఎఫ్ డీలక్స్, టాప్ 2 వచ్చేసరికి బజాజ్ ప్లాటినా 100, టాప్ 1 వచ్చేసరికి టీవీఎస్ స్పోర్ట్. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళ లిస్ట్. సో బట్ ఇక్కడ సిటీ 100 అనేది మిస్ చేశారు, సో నాకు అది రాంగ్ అనిపించింది, ఎందుకంటే సిటీ 110 అనేది బజాజ్ సిటీ 100 అనేది చాలా మంచి మైలేజ్ వస్తుంది, హెచ్ఎఫ్ డీలక్స్తో పోల్చినా, స్ప్లెండర్తో పోల్చినా, ఏదైతే హోండా సిడి 110 డ్రీమ్తో పోల్చినా ఇది మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది, కానీ దీన్ని లిస్ట్లో చేర్చకపోవడం అనేది నాకు రాంగ్ అనిపించింది। సో ఇవే ఫ్రెండ్స్ నా టాప్ 5 లిస్ట్. రాంగ్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।